ఫ్రెండ్స్ చాట్ జీపీటీ ఈ పదం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా అసలు చాట్ జీపీటీ అంటే ఏంది దాని గురించి కంప్లీట్గా చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు చాలా వేలలో కామెంట్స్ అయితే చాట్ జీపీటీ గురించి వస్తున్నాయి సో అందుకే సాటర్డే స్పెషల్గా చాట్ జీపీటీ గురించి వీడియోలో మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు చాట్ జీపీటీ అసలు ఏంటి అది ఎలా వాడాలి దానివల్ల ప్లస్ లేని మైనస్ లేనిది దీని ఫ్యూచర్ ఏంది దీని మొత్తం కంప్లీట్ డేటా మొత్తం వీడియోలో మీకు తెలిసిపోతుంది అసలు చార్ట్ జీపీటీ వచ్చిన ఐదు రోజుల్లోనేది రికార్డ్ సృష్టించింది అనమాట వచ్చిన ఐదు రోజుల్లోనే వన్ మిలియన్ యూజర్స్ని సంపాదించింది పెద్ద పెద్ద కంపెనీస్ నెట్ఫ్లిక్స్కే వన్ ఇయర్ పట్టింది ట్విట్టర్కి టూ ఇయర్స్ పట్టింది స్పాటిఫై ఫైవ్ మంత్స్ పట్టింది దీనికి మాత్రం జస్ట్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్లో వన్ మిలియన్ యూజర్స్ని క్రాస్ చేసింది గూగుల్ కూడా దెబ్బకి భయపడింది ఈ ఇది ఫ్యూచర్లో గూగుల్ సెర్చ్ ఇంజన్ కూడా రీప్లేస్ చేయొచ్చు అని చెప్పేసి కూడా టాపిక్స్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్ ఈ చార్ట్ జీపీటీ అనేది ఫుల్ హాట్ టాపిక్ ఫస్ట్ చార్ట్ జీపీటీ అంటే చార్ట్ జీపీటీ కంటే ముందు మనం చార్ట్ బాట్ గురించి తెలుసుకోవాలి మీరు అప్పుడప్పుడు వాట్సాప్లో వీటిలో కస్టమర్ కేర్కి వాటికి హాయ్ అండ్ మెసేజ్ పెడుతుంటారు ఇప్పుడు అందరూ చార్ట్ బాట్స్ లాంచ్ చేస్తున్నారు హాయ్ అని పెట్టగానే వాళ్ళకి మనకు మనకి రిప్లై ఇస్తుంది అటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి రిప్లై ఇచ్చేది మనకి బాట్ మనిషి కాదు అటు పక్క మనుషులు ఉండరు బాట్ సహాయంతో వెళ్ళి రిప్లై అనేది ఇస్తూ ఉంటారు అన్నమాట సో మనం కన్వర్జేషన్ చేస్తూ ఉంటాం అవతల వాళ్ళతో చాట్ బాట్ అంటే అదే సింపుల్ గా చెప్పాలంటే అవతల వాళ్ళతో మనం కన్వర్జేషన్ చేస్తూ ఉంటాం కంప్యూటర్ మనకు ఆన్సర్లు ఇస్తుంటది కానీ అక్కడ మనిషి అయితే ఉండడం మనం మాత్రం మాట్లాడుతుంటాం వాళ్ళు కూడా మాట్లాడుతారు అటు పక్క అయితే మనిషి ఉండడు మనిషి మనిషి కన్వర్ట్ వేరు మనిషి కంప్యూటర్ కన్వర్జేషన్ వేరు మనిషి కంప్యూటర్ కన్వర్జేషన్ మనం చాట్ బాట్ అంటాం ఇప్పుడు మీకు చాట్ బాట్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను చాట్ జీపీటీ అని మరి చాట్ అంటే తెలిసిందే చాట్ అంటే మాట్లాడుకోవడం జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే దీన్ని ప్రీగా ట్రైన్ చేయాలన్నమాట అంటే ఏదైతే ఇప్పుడు చాట్ బాట్లో మనం వెతుకుతున్నామో అవన్నీ ఆల్రెడీ దానికి ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి మనం దాని గురించి ఏమన్నా అడిగామనుకోండి క్వశ్చన్స్ అది దాని దాని మైండ్లో ఆల్రెడీ ఉంటుంది సో అది మనకి ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటుంది దీన్ని జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు ఇది ఇంటర్నెట్ సహాయంతో పని చేయదు అంటే మనం ఇంటర్నెట్ మీరు ఏది కొడితే అది వస్తుంది కదా దీనిలో అట్లా ఉండదు దీన్ని ప్రెజెంట్ వీళ్ళు రిలీజ్ చేసింది టూ థౌసండ్ ట్వంటీలోని రిలీజ్ చేస్తారు కాకపోతే దీని డేటా మొత్తం టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకే ఎండ్ అయిపోతుంది టూ థౌసండ్ ట్వంటీ టూలో మీరు ఏదైనా డేటా ఎతికారనుకోండి చార్ట్ బాట్లోకి వెళ్ళి అంటే చార్ట్ జీపీటీలోకి వెళ్ళి ఏమీ అది రిప్లై అవ్వదు టూ థౌసండ్ ట్వంటీ వన్లో రికార్డ్స్ మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది ఇవన్నీ నేను తర్వాత చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా యూజ్ కేసెస్లో నేను వాటి గురించి చూపిస్తాను ఇప్పుడు చార్ట్ జీపీటీకి గూగుల్ సెర్చ్కి డిఫరెన్స్ ఏం చూద్దాం గూగుల్ సెర్చ్లో మనం ఏం చేస్తాం డైరెక్ట్ వెళ్ళి టైప్ చేస్తాం ఏదైతే మనకు కావాలో అది మనం టైప్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రభాస్ గురించి ఏమైనా కొట్టామనుకోండి ఒక వందల కొద్ది లింక్స్ అయితే వస్తాయి ఆ లింక్స్ ఓపెన్ చేసుకోమని చదువుకోవాలి ఇట్లాంటివి చేయాలి అదే మీరు చాట్ బాట్లోకి వెళ్ళి ఇది కూడా సెర్చ్ ఇంజిన్ లాగే ఉంటుంది దీనిలోకి వెళ్ళి మీరు ప్రభాస్ అని టైప్ చేశారనుకోండి అది ఒకటే ఆన్సర్ ఇస్తుంది ప్రభాస్ గురించి కంప్లీట్ డీటెయిల్గా అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది అనమాట అది తేడా గూగుల్కి చాట్ జీపీటీకి గూగుల్లో వందల కొద్ది ఆన్సర్లు ఉంటాయి చాట్ జీపీటీలో దానికి సంబంధించి ఒకటే ఆన్సర్ మీకు ఇస్తుంది సో ఇది చాలామందికి విపరీతంగా నచ్చేసింది దీని యూజ్ కేసెస్ గురించి చెప్పేటప్పుడు మీకు చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమైద్ది మీరు గూగుల్ ప్రెజెంట్ యూజ్ చేసి గూగుల్ సెర్చ్కి చార్ట్ జీపీటీకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో యూజ్ కేసెస్ చూడాలంటే ఫస్ట్ మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి కదా అసలు దీన్ని మీరు ఎలా యూజ్ చేయాలంటే గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి చార్ట్ జీపీటీ అని కొట్టడం వస్తుంది లేకపోతే వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు మీరు చార్ట్ డాట్ ఓపెన్ డా డాట్ కామ్ అని కొడితే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఈమెయిల్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీకు ఓటీపీ వస్తుంది మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత సింపుల్గానే ఉంటుంది మీరు రిజిస్టర్ అయిపోతారు యూజర్ లాగా దానికి చార్ట్ జీపీటీలో అప్పుడు మీకు ఇలా గూగుల్లో సెర్చ్ ఇంజన్ కనిపిస్తుంది కదా అట్లా మీకు సెర్చ్ బార్ కనిపిస్తూ ఉంటుంది చార్ట్ జీపీటీలో కూడా ఇప్పుడు ఇది మొబైల్లో వాడచ్చు లేకపోతే సిస్టంలో వాడచ్చు మీ ఇష్టం ఎక్కడైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజన్లో మీరు గూగుల్లో ఏదైతే మీరు సెర్చ్ చేస్తారో అన్నీ సెర్చ్ చేయొచ్చు కాకపోతే దీనిలో ఆన్సర్స్ వచ్చేసరికి సింగిల్ లైనర్ వస్తాయి అనమాట కోక ఇట్లా మహేష్ బాబు డైలాగ్స్ ఉంటాయి కదా అట్లా ఉంటాయి అన్నమాట సింగిల్ లైనర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఇంజిన్ ఇంజన్లో మీరు ఏదైనా టైప్ చేయొచ్చు సెర్చ్ బార్లో మీరు గూగుల్ సెర్చ్లో ఎలా టైప్ చేస్తారు అట్లనే టైప్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టి చూద్దాం రెండు మనం యూజ్ కేసెస్ లాగా మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది ఒక పక్క గూగుల్ సెర్చ్ ఇంజన్ ఒక పక్క వచ్చేసరికి చార్ట్ జీపీటీ ఇప్పుడు రెండిట్లో ఒకటే ఒకటే క్వశ్చన్ నేను టైప్ చేస్తున్నాను మీ ఏ సింపుల్ సి ప్రోగ్రామ్ ఫర్ సింపుల్ క్యాలిక్యులేటర్ అని కొట్టాను నేను ఇక్కడ చూడొచ్చు ఛార్ట్ జీపీటీ ప్రోగ్రామే రాసేస్తుంది కంప్లీట్గా డీటెయిల్గా ప్రోగ్రామ్ మొత్తం రాస్తుంది అదే గూగుల్లో చూస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ అన్ని కనిపిస్తుంటాయి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇది మాత్రం క్లియర్గా ఉంది చాట్ జీపీటీ క్లియర్గా మనం ఏం చేయాలో అక్కడ ఇచ్చేస్తుంది ఇప్పుడు నేను బిర్యానీ తయారు చేసుకోవాలనుకుంటున్నాను హౌ టు మేక్ బిర్యానీ అని కొట్టామనుకోండి గూగుల్లో మనకి రకరకాలుగా వెబ్సైట్స్ లింక్స్ అన్నీ వస్తాయి కదా చాట్ జీపీటీ మాత్రం మీకు బిర్యానీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు ఫస్ట్ ఒక కప్పు తీసుకో లేకపోతే ఫస్ట్ రైస్ తీసుకో అన్నీ నీట్గా డీటెయిల్గా చెప్తుంటుంది కంపోజ్ సాడ్ సాంగ్ అని కొట్టామనుకోండి గూగుల్లో మీకు లింక్స్ వస్తాయి చార్ట్ జీపీటీలో స్టింగ్స్ కూడా మీరు ఎక్కడ ఏదో వత్తాలి అన్నీ క్లియర్గా చెప్తా వస్తుంది అనమాట అది అంత క్లియర్గా చార్ట్ జీపీటీ అయితే ఉంటుంది సో ఇదే పెద్ద మైనస్ అయింది చార్ట్ జీపీటీకి చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఇది గూగుల్లో ఎత్తికేన ఒక ప్రాబ్లమ్ సో దీన్ని తీసుకొచ్చి చార్ట్ జీపీటీలో పెట్టాం పెడితే అది చార్ట్ జీపీటీ దానికి మొత్తం సొల్యూషన్ మొత్తం ఇస్తుంది కంప్లీట్గా మీరు ఎలా సాల్వ్ చేయాలి దాన్ని అన్నీ అక్కడ నీట్గా ఇస్తుంది అనమాట సో మీకు సొల్యూషన్ కూడా క్లియర్గా అనిపిస్తుంది ఇదే పిల్లలు ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు ఇది ఎగ్జామ్ హాల్లో మాల్ ఫంక్షనింగ్ కాపీ కొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది చార్ట్ జీపీటీ సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లా ఆఫ్ ధర్మో డైనమిక్స్ అని చెప్పేసి గూగుల్లో కొడితే చాలా లింక్స్ వస్తాయి అదే మనం దీనిలో కొట్టే అనుకోండి చార్ట్ జీపీటీలో మొత్తం దాని గురించి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసిద్ది అట్లా మీరు ఏదైనా క్వశ్చన్ కొట్టారనుకోండి అనుకోండి దాని ఆన్సర్ వచ్చేస్తుంది రాసేస్తున్నారు సో ఇది పిల్లల చదువులకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి పేరెంట్స్ ఇప్పుడే సఫర్ అవుతున్నారంటే ఫీల్ అవుతున్నారు ఫ్యూచర్లో ఇది ఎంత ఎఫెక్ట్ చేస్తుందో పిల్లల చదువులకు అని చెప్పేసి ఎందుకంటే మనం ఏం చదవాల్సిన అవసరం లేదు అదే ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది ఇది కాపీ కొట్ట మొదలు పెట్టారనుకోండి చదవాల్సిన అవసరం లేదు చాలామంది ఫోన్స్ ఎలాగో ఎలా ఉండవు మాకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ వాటిలో ఏమన్నా చేస్తారేమో కానీ నార్మల్ ఎగ్జామ్స్ మీకు ఫోన్ ఎలా చేయరు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ డాడ్మిక్ సాంగ్ కొడితే మొత్తం ఆన్సర్ ఇస్తుంది దాన్ని మనం కాపీ తీసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని ఉంటాయి కదా స్లిప్పులు ఏస్తారా చిన్న చిన్న స్లిప్పులు పెట్టుకొని వస్తుంటారు అట్లా పెట్టుకుని వెళ్తా వెళ్ళొచ్చు అనమాట సింపుల్ ఒక ఆన్సర్ ఇస్తుంది అంతే ఎక్కువ ఆన్సర్స్ ఇవ్వదు ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మొత్తం ఆన్సర్ సింపుల్గా ఇస్తుంది అది సో ఇది ఒక మైనస్ అనమాట ప్లస్ ఏంటంటే మనకి ఏదైతే మనం కోరుకుంటున్నామో అది నీట్గా చూపిస్తుంది సో అదో ప్లస్ పాయింట్ మైనస్ ఉంది ప్లస్ ఉండదు ఇప్పుడు దీనిలో ఇంతకుముందు గన్ ఎలా తయారు చేయాలి ఈ కూడా డీటెయిల్గా చెప్పేది ఇప్పుడు తీసేసారు తీసేశారు ఇప్పుడు వాటిని ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు మరి మీరు గన్ ఎలా తయారు చేయాలని అడిగారు అనుకోండి ఇది మీకు చూపించదు అది ఇల్లీగల్ అది చేయడానికి లేదని చెప్పేసి మీకు ఆన్సర్ వస్తుంది ఇట్లా కొన్ని ఫిక్స్ చేయాల్సినవి కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు చెప్పా కదా ట్వంటీ ట్వంటీ వన్ లోపు డేటానే మీకు అది చూపిస్తుంది ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ ట్వంటీ లెవెన్ జరిగినాయి మీరు కొట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ ఎప్పుడు చనిపోయారని కొట్టా నేను కొడితే అది మనకి సారీ చెప్తుంది సారీ పునీత్ రాజ్ కుమార్ ఇంకా బతికే ఉన్నారని చెప్పేసి చెప్తుంది మనకి అది ఎందుకంటే దాని రికార్డ్స్లో అది లేదు అది ఇంటర్నెట్ సహాయంతో వర్క్ అవదు ఇది చెప్పాక జీపీటీలో పీ అంటే ప్రీ ట్రైన్డ్ ఆల్రెడీ దాన్ని ట్రైన్ చేసిన వారితో మాత్రమే చెప్పగలదు దానికి తెలియని అయితే చెప్పలేదు అది సో ఇది తెలియదు ప్రినిత్ రాజకుమార్ ఆల్రెడీ చనిపోయారని దానికి తెలియదు ఇంటర్నెట్ సహాయం లేదు కాబట్టి దీనికి ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాం మీకు ఐఫోన్ ఫోర్టీన్ ప్రో వచ్చింది ఆల్రెడీ సో ఇది కొట్టామనుకోండి చార్ట్ జీపీటీలో అది రాలేదని చెప్పి చెప్పేసి చూపిస్తుంది ఎందుకంటే ఇది ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది కాబట్టి ఇంటర్నెట్ సహాయం లేదు ఇప్పుడు ఇంకా వీళ్ళు ఇంటర్నెట్ సహాయం యాడ్ చేయబోతున్నారు ఇంటర్నెట్ కనెక్షన్ దీనికి ఇవ్వబోతున్నారు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే మాత్రం దీనికి తిరుగుండదు ఫ్యూచర్లో దీన్ని ఆపడం కూడా చాలా 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 కష్టం గూగుల్ కూడా దీనికి చాలా భయపడుతుంది గూగుల్ కూడా వాళ్ళ ఇంటర్ఫేస్లో ఇట్లాంటిది యాడ్ చేయడానికి అయితే చూస్తుంది చార్ట్ జీపీటీ లాగా సో మేబీ యాడ్ చేయొచ్చు గూగుల్ చిన్న కంపెనీ కాదు పెద్ద కంపెనీ సో ఇప్పుడు ముందే పసిగడుతుంది కాబట్టి గూగుల్ ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇట్లాంటివి ఏమన్నా తీసుకురావచ్చు ఫ్యూచర్లో ఇది చార్ట్ జీపీటీ గురించి అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు దీన్ని చెక్ చేయాలనుకుంటే చెప్పారు కదా ఎలా చెక్ చేయాలి ఎలా మొత్తం మీరు మీ యూస్ కేసెస్ మీరు ఏదైనా అడగొచ్చు దాన్ని దాని దాని మైండ్లో ఉంటే దాని ట్రైనింగ్లో ఉంటే ఆల్రెడీ దాని ట్రైన్ ట్రైనింగ్ ట్రైన్ చేసి ఉంటారు కదా దాన్ని దాని ట్రైనింగ్లో మీరు జరిగిన క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ వస్తుంది లేకపోతే మాత్రం రాదు మ్యాక్సిమం అయితే వస్తున్నాయి చాలా బక్స్ కూడా సాల్వ్ చేస్తుంది కంప్యూటర్ బక్స్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది బక్స్ సాల్వ్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు రకరకాలుగా దీన్ని యూజ్ చేస్తున్నారు పిల్లలేమో స్టడీ పర్పస్ చదువుకోవడానికి కాపీ కొట్టడానికి వాటికి కూడా యూజ్ చేస్తున్నారు మీ ఇష్టం ఎలాగైనా మీ రీఛార్జ్ జీపీటీని అయితే యూజ్ చేయొచ్చు సో దీని గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా సాగతీయదలుచుకోలేదు వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి అలా మన వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్